ఆధ్యాత్మిక భావనా సంపత్తిని పరివ్యాప్తం చేయటంలో పరిపూర్ణమైనటువంటి తన శక్తిని సామర్థ్యాన్ని భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని పరివ్యాప్తం చేయటంలో ఒక సుక్షితులైన ఆధ్యాత్మిక సైనికులాగా పనిచేసినటువంటి స్వామి పరిపూర్ణానంద స్వామి వారి పాదాలకు నమస్కారం చేస్తున్నాను. ఉకారో షంధకారస్య ఉకారస్తన్నిరోధక అంధకార నిరోధిత్వా కృజిచ్చభిదీయతే. భయంకరమైనటువంటి చీకటి నుంచి శాశ్వతమై నిత్యమై జాగరూకమైనటువంటి వెలుగులోకి తీసుకెళ్లేటువంటి మహత్తర సంపద గురు బ్రహ్మకు ఉండేటువంటి అవకాశం ఉందని పురాణాలు వెక్కాడిస్తున్నాయి. ఇవాళ గురు ఫౌండేషన్ వాళ్ళు స్వామివారి యొక్క ఆశీర్వాదంతో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి షిరిడీని దక్షిణ భారతదేశం తీసుకొచ్చినందుకు ఒకసారి నిర్వాహకులకు చప్పట్ల ద్వారా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎవరిని ఆశ్రయిస్తే దుస్తరమైన సంసారం నుంచి జీవుడు విముక్తి చెందుతాడో, ఎవరి యొక్క ఆశీర్వాదం అపేక్షమాడమో, సుఖానికి దుఃఖానికి ఎవడు మూల కారకుడు, సకల చరాచర జీవకోటి యొక్క జీవ చైతన్యానికి మనందరికి సాక్షాత్కరింపజేసేటువంటి శక్తి ఏ మహానికుందో, అలాంటి షిరిడీ సాయినాథుడి యొక్క దివ్య అనుభవం మీ అనుగ్రహం మీ అందరికి ఉండాలని కోరుకుంటూ ఒక్క మాట క్లుప్త సుందరంగా ఇవాళ పరిపూర్ణానంద స్వామి వారు చేసేటువంటి సేవ, భగవంతుడు అనాది కాలంలో వివేకానందుడిని మనం ఏ రకంగా ప్రస్తుతించాము, ఇవాళ కలియుగ వివేకానందుడు అంటూ ఏమాత్రం అతిశయోక్తి అని పడుతున్నారు. నిజాన్ని నిర్భయంగా జాతి యొక్క నిర్మాణానికి ఏ రకంగా ఎప్పుడు వెనుకంజ వేయకుండా భారతదేశం యొక్క జీవన చైతన్యాన్ని, భారతీయతను, భారతీయ సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు అందజేసేటువంటి ఒక గొప్ప అభ్యాసాన్ని చేస్తున్నట్టు శ్రీవారికి నమస్కరిస్తూ వారి మార్గంలో ప్రయాణం చేసేటువంటి మాలాంటి అందరికీ కూడా మరొకసారి నేను అభినందన తెలియజేస్తూ, భారత్ టుడే అతిశయోక్తి కాదు కానీ ఇవాళ భారతీయ ధర్మాన్ని, భారతీయ చైతన్యాన్ని, భారతీయ ఆత్మను ప్రవహించేటువంటి గంగానదిలాగా తీసుకెళ్తున్నటువంటి భారత్ టుడే యాజమాన్యాన్ని అభినందిస్తూ, అన్యాపదేశంగా శ్రీవారి ఆశీర్వాదంతో నడిచేటువంటి ఛానల్ కూడా బాగా బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞాసంపత్తితో ముందుకెళ్ళాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ, ఇంత విశాల వేదికలో రెండు మాటలు మాట్లాడే అవకాశం కలిగించినట్టు శ్రీవారి పాదాలకు నమస్కరిస్తూ సెలవు. ధన్యవాదాలు. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్న ఆ పంచాంగ ప్రవచనం అనే ఒక అద్భుతమైన సందర్భం రానే వచ్చింది. ఇప్పుడు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారిని సవినయంగా సభక్తికంగా వేడుకుంటున్నాం. పంచాంగ ప్రవచనం చేసి ఈ సంవత్సరం మా ప్రణాళిక ఎలా ఉండాలో తెలియజేయవలసిందిగా సభక్తికంగా స్వామివారిని ప్రార్థిస్తున్నాం.